ఆ కాలనీలన్నీ ఊర మాస్ డివిజన్ నగరానికి నడిబొడ్డున ఉన్నట్టే ఉంటుంది. కానీ అన్ని సమస్యలే. ఏ కాలనీకి వెళ్ళినా పొంగిపోర్లే డ్రైనేజీలే. 8 ఏళ్లుగా అక్కడ కాలనీకి కరెంటు లేదంటే నమ్ముతారా? డ్రైనేజీ తీయడానికి కూడా అక్కడ 4 నెలల సమయం పడుతుంది తెలుసా? ఇంతకీ ఈ డివిజన్ ఏది? అక్కడి పరిస్థితి ఇంత అస్తవ్యస్తంగా ఉంటే కార్పొరేటర్ ఏం చేస్తున్నట్టు? పునర్విభజనలో కొత్తగా ఏర్పడ్డ డివిజన్ హస్తినాపురం. కర్మన్ ఘాట్ డివిజన్ నుంచి చీలిపోయిన కాలనీలన్నింటితో ఏర్పడిందే హస్తినాపురం డివిజన్. 23,900 మంది పురుషులు, 20,900 మంది మహిళలతో మొత్తం 44,800 ఓటర్లుండే ఈ డివిజన్లో స్లమ్ కాలనీలు ఎక్కువ. 2016 ఎన్నికల్లో రామావత్ పద్మనాయక్ ఈ డివిజన్లో 9,118 ఓట్ల తేడాతో విజయం సాధించారు. హస్తినాపురం ప్రధాన సమస్య డ్రైనేజీయే. కొన్నాళ్లుగా నాగార్జుననగర్ కాలనీ, మల్లికార్జుననగర్ కాలనీల్లో చినుకు పట్టం ఆలస్యం. ఇళ్ల ముందు స్విమ్మింగ్ పూల్స్ ఏర్పడతాయి. డ్రైనేజీలు పొంగి ఇళ్లలోకి వచ్చి చేరతాయి. పేదలు ఎక్కువగా ఉండే ఈ డివిజన్లో స్లమ్స్ ఎక్కువ. ఈ కాలనీల్లో అంతర్గత రోడ్లు అసలే ఉండవు. పేదలకు JNN URM స్కీమ్లో 2,000 ఇళ్లను నిర్మించింది ప్రభుత్వం. ఇప్పటికీ ఈ కాలనీలకు మౌలిక వసతులు లేవు, కరెంటు కనెక్షన్ లేవు. ఇళ్లున్నాయంటే నమ్మశక్యం కాదు. ఇంత పెద్ద హైదరాబాదులో విద్యుత్ సౌకర్యం కరువంటే ఆశ్చర్యమేస్తుంది. అధిక భాగం హస్తినాపురంలోని కాలనీలు మురుగునీటి మధ్య ఉన్నాయి. డివిజన్లో నందనవనం సమస్య అత్యంత తీవ్రమైంది. పేరుకిది నందనవనమే కానీ చందరవందర గందరగోళం సమస్యలకు కేరావుగా నిలుస్తోంది. కనీసం ఇక్కడికి నీటి ట్యాంకులు కూడా రావంటే వీళ్ల నీళ్ల కష్టమెంతో తెలుసుకోవచ్చు. డ్రమ్ముల్లో నీళ్లున్నంత వరకు సేఫే. అయిపోగానే మొదలవుతుంది అసలు సిసలైన నీటి గండం. కార్పొరేటర్ అమ్మ దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నా ఫలితం లేదని వాపోవడం ఇక్కడి వాళ్ల వంతవుతోంది. అందరు పార్టీలో అసలు ఇది చేస్తారు, అది చేస్తారు అన్ని చెప్తారు. మా కానీ వాటి మాకు కరెంట్ లేదు, మాకు ఏది లేదు. ఇక్కడ మాకు ఇంత 3 కిలో ఉండబట్టి 4 నెలలు ఇప్పుడు మేము ఉండబట్టి ఇక్కడ. కానీ మేడం కాడికి పోయినాం, పద్మ మేడం దగ్గర పోయినాం, అందరి దగ్గర పోయినాం. చేస్తున్నాం అంటారు. ఏమైనా టెండర్ పెట్టినాం, మార్కి రండి, ఆఫీస్ కాడికి రమ్మంటారు. టెండర్ పెడితే వాళ్ళు చేస్తారు, మీరు వస్తే ఇంకా గట్టి చేస్తారేమో అని. అక్కడికి పోయి మేము తిరగాల్సి ఎంత అవసరం అని మాకు చెప్పు. మేము ఇప్పటికీ 5 సార్లు తిరిగి వచ్చినాయి. నేను పోయి మా జనాలను 3 సార్లు తీసుకెళ్ళినా. నేను ఒక సపరేట్గా 3 సార్లు పోయి వచ్చిన. అయినా దీని ప్రాబ్లం సాల్వ్ అవుతలేదు. కాలనీలో నీటి ఎద్దడి ఎక్కువ. కనీసం నల్లా కనెక్షన్లు లేవు. 2 ఏళ్లుగా డ్రైనేజీ పొంగి పొర్లుతుంటే ఇటు అధికారులకు పట్టదు, అటు కార్పొరేటర్కి అంతకన్నా పట్టదు. అదేమంటే మనదేం ఆలస్యం లేదు, నిధులే మంజూరు కావటం లేదని చేతులెత్తేస్తారు. అన్ని చేస్తాము, అన్ని ఎలాగ పెడతాం అన్నారు. ఒక్కటి ఎలాగ పెట్టలేదు ఇప్పుడు దాకా. అది ఏమన్నా అంటే ఊరికి తాత్కాలికంగా చేస్తున్నారే కానీ పూర్తి పరిష్కారం చేయట్లేదు. ఏమన్నా అంటేనేమో వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు శాంక్షన్ అయితే 1 కోటి శాంక్షన్ అయింది అన్నారు. మరి ఏది శాంక్షన్ అయితే మరి రావాలి కదా. కాలనీలు శుభ్రంగా కనిపించిన డ్రైనేజీ లైన్లు పగిలిపోవడం, ఆ మురుగంతా తాగునీటి పైపులతో కలిసిపోవడంతో సరిపడా నీరందుతున్నా తాగడానికి అవి పనికి రావడం లేదు. తాగునీటి కుళాయిల నుంచి కంపు కొట్టే నీళ్లొస్తుంటే ముక్కు మూసుకోవలసి వస్తోంది. దాహాన్ని కడుపులోనే చంపుకోవలసి వస్తోంది. ఇది ఈనాటి సమస్య కాదు. ఏకంగా 8 ఏళ్ల నుంచి ఇక్కడ మంచినీళ్లు ఇలాగే వస్తున్నాయి. గత పాలకుల తప్పొప్పులను అలా ఉంచితే ఇక్కడ టీఆర్ఎస్ నుంచి పద్మానాయక్ గెలిచి 1.5 ఏళ్లు అవుతున్న అదే నిర్లక్ష్యం, అదే తాత్సారం. ఎందుకని ఎన్నాళ్లని నీటి కొనుగోళ్లు అర్థం కావటం లేదని గుండెలు బాదుకుంటున్నారు ఇక్కడి మహిళలు. మంచినీళ్ళు బాగానే వస్తాయని కొంచెం స్మెల్ వస్తున్నాయి. అదే డేనిస్ వల్లనే వాసన వస్తున్నాయి. ఇంకా మేమైతే బయట నుంచి తెచ్చుకుంటూనే వాడుకుంటాం. నీళ్ళు అయితే ఎన్ని రోజుల నుంచి తెచ్చుకుంటాం? ఎంత అవుతుంది ఖర్చు? ఇంకా డైలీ 20 రూపాయలు అట్లా పెట్టుకుని తెచ్చుకుంటున్నాం. కొత్త కాలనీలు ఏర్పడటంతో పాటు జనాభా కూడా భారీగా పెరిగిపోతోంది డివిజన్లో. ఇంకా అవే పాత పైపు లైన్లు, డ్రైనేజీ వ్యవస్థ కాస్త అవస్థగా మారడంతో మురుగునీరంతా రోడ్డెక్కేస్తోంది. ఇటువైపు వచ్చే జనానికి పరీక్ష పెడుతోంది. కార్పొరేటర్ అమ్మ ప్రచార సమయంలో ఇచ్చిన ప్రధాన హామీ ఇదే. అండర్ గ్రౌండ్ కెపాసిటీని పెంచుతామని ఓదరగొట్టారు. కట్ చేస్తే ఆ హామీలు హామీలుగా మిగిలాయి. ఎప్పటికీ పనులు ప్రారంభించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డెంగ్యూ ఫీవర్ వచ్చి చనిపోయిండు ఇతను. రోడ్ ఎప్పిస్తామని చెప్పేసి ఇంతవరకు కొంచెం అక్కడ ముందర చేసారు, అక్కడ కొంచెం చేసారు. మిగతా అంతా వదిలేసి చూడక మేము అంటే 15 డేస్ బ్యాక్ ఒక్కసారి వచ్చింది. अंत मुझे 15 days बैक इकड़े अंत मंथली वन्स अंत मुझे इपड़े रावट मैं रीसेंट 15 days बैक अभी सारी जीएचएमसी अधिकारुलनु अక్కడ स्वच्छ भारत मिशन కింద ఒక మార్నింగ్ వచ్చి 8 to 9 మధ్యన వచ్చి వెళ్ళిపోయిందండి. కార్పొరేటర్ వస్తదా అలా టీఏలు అలా హస్బెండ్ ఆమె వచ్చినప్పుడు ఆన్ ద పార్ట్ కార్పొరేషన్ కూడా అధికారులు వస్తారు వాళ్ళ అసిస్టెంట్ కి మున్సిపల్ వాళ్ళు అందరూ వస్తారు. ఒకటి రెండు సార్లు కార్పొరేటర్ చొట్టపు చూపుగా వస్తారు. తర్వాత పీఏలకు చెప్పి చేతులు దులుపుకుంటారట. ఇక నందనవనం JNNURM కాలనీలు దందాకు అడ్డాగా మారాయి. అసలు లబ్ధిదారులు లేదని ఖాళీ చేయించటం అదే సమయంలో అనర్హులకు ఇళ్లను ఇప్పించటం అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదేంటని కార్పొరేటర్ని ప్రశ్నిస్తే అలాంటిదేమీ లేదని అంటారు. తన మనుషుల ఇన్వాల్వ్‌మెంట్ లేదని కొట్టిపారేస్తారు. ఈ డివిజన్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళే ఎక్కువ. అర్హుల సంఖ్య భారీగా కనిపిస్తోంది. ఎప్పటివరకు ఈ స్కీమ్ ఇక్కడ అమల్లోకి వచ్చినట్టే కనిపించదు. కాలనీలు సమస్యల తోరణంగా ఉందని ఎంత మొత్తుకుంటున్నా తమ కార్పొరేటర్ అమ్మకు అసలు పట్టడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. ప్రత్యర్థులు సైతం కార్పొరేటర్ చేసిన అభివృద్ధి ఏం లేదని విరుచుకుపడుతున్నారు. ఇంతవరకు కూడాంగా ఇలాంటి 1.5 years అవుతుంది కార్పొరేట్ ఎలక్షన్ జరిగి వాళ్ళు నిలబడి కూడాంగా ఇంతవరకు అన్ని పనులు కూడా కాంగ్రెస్ పార్టీలో జరిగిన పనులు ఉన్న వీధి దీపాలు కానీ రోడ్స్ కానీ వాటర్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇంతవరకు పక్క ఇల్లు కానీ ఇందులో మిల్లులు కానీ అన్ని కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి ఉంది. కానీ ఇంతవరకు టీఆర్ఎస్ హయాంలో వాళ్ళు చేసిన పనులు కానీ ఇంతవరకు ఎక్కడ కూడా కార్పొరేట్లు వాళ్ళు చేసిన వాళ్ళు ఎలాంటి పని కూడా ఇంతవరకు కనిపించలేదు. అన్నీ వాళ్ళు పక్కన పెట్టేసి బెదిరింపులు అభివృద్ధిని పక్కన పెట్టేసి వాళ్ళ ఇష్టానికి ఇష్టానుసారంగా చేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు పూర్తి చేసుకుంటున్నారండి. ప్రత్యర్థుల సూటిపోటి మాటలు ఎలా ఉన్నా కార్పొరేటర్ మాత్రం తాను ఇప్పటికే 25 కోట్ల రూపాయల విలువైన పనులు చేయించానని అంటున్నారు. స్లమ్ ఏరియా ఎక్కువ కాబట్టి సమస్యల ప్రాధాన్యత గుర్తించి మరీ పరిష్కార మార్గాలను ఆలోచిస్తామని అంటున్నారు. సాగర్ ఎన్క్లేవ్ దగ్గర రోడ్డు సమస్య ఎలాగే సాల్వ్ చేశామని చెప్పుకొస్తున్నారు. నందనవనంలో డ్రైనేజీ లైన్ మార్పుకు ప్రతిపాదనలు సైతం పంపామంటున్నారు. ఇప్పుడు జనాభా ఎక్కువ అయ్యేసరికి ఆ డ్రైనేజ్ లైన్ అనేది సరిపోవట్లేదు. దానికి మేము పెట్టాము డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది ఆడ దగ్గర అక్కడనే ఒక 50 లక్షల వరకు శాంక్షన్ అయింది. మన GHMC కమిషనర్ గారే చేశారు. అది టెండర్ అయిపోయింది. ఆ టెండర్ అయిపోగానే ఇప్పుడు వర్క్ ఆర్డర్ ఈ GST వచ్చింది కాబట్టి దానికోసమని ఆగింది. ఆ పని కూడా అయిపోతే మ్యాక్సిమం మా దగ్గర 75% డ్రైనేజ్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. హస్తినాపురం కార్పొరేటర్ పద్మా నాయక్ స్టాండింగ్ కమిటీ మెంబర్ కూడా డివిజన్లో అన్ని కాలనీలను పర్యటిస్తారు. కానీ సమస్యల పరిష్కారం ఆమె చెప్పుకున్నంత ఏమీ లేదనే విమర్శలున్నాయి. పద్మ భర్త ప్రభుత్వ ఉద్యోగి, కార్పొరేటర్ అయినప్పటి నుంచి భార్య వీధి నిర్వహణలో భాగం పెంచుకుంటున్నారని తెలుస్తోంది. అసలు కార్పొరేటర్ అమ్మ కంటే పీఏలే పవర్ఫుల్గా చెప్తారు. అనుచరులు బిల్డర్లను బెదిరిస్తారనే ఆరోపణలున్నాయి. హస్తినాపురంలోని దేవకమ్మ తోటలో బిల్డర్ని ఓ విల్లా డిమాండ్ చేశారన్నది పబ్లిక్ టాక్. నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎంపీకి చెందిన బంధువులవి విల్లాలు. దీంతో ఈ వ్యవహారం కాస్త సీఎం దగ్గరికి వెళ్ళింది. దేవకమ్మ తోటలో ఆక్రమణలు జరిగాయనే కంప్లైంట్ చేశాం కానీ విల్లాలను అడగలేదంటారు కార్పొరేటర్ పద్మా నాయక్. అసలు అలాంటి మాటే మా నుంచి రాలేదని చెప్పుకొస్తారు. అంతేకాదు ఆక్రమణలు జరిగాయని అధికారులు నిగ్గు తేల్చారు, కావాలంటే చూసుకోండి అని కూడా అంటారు. అలాంటిది ఏం లేదు. కాకపోతే నేను చెప్తున్నాను కదా, ఎవరో కావాలని మంచిగా పని చేస్తుందని వేరే ఇప్పుడు పార్టీ వాళ్ళు ఉంటారు కదా, కావాలని అలా చెప్తున్నారు. కానీ దాన్ని ఏమైనా ప్రూఫ్లు ఉంటే చూపించండి. ఖచ్చితంగా నేను అలాంటిది ఏమైనా ఉంటే మేమే డైరెక్ట్గా చేస్తున్నాం, మా ద్వారా ఏమన్నా మావులు పోతుర్రా అలా పోతుర్రంటే మీరు చూపించండి. నేను ఖచ్చితంగా దాని మీద కఠిన చర్యలు తీసుకోండి. అలా ఏం లేదు. ఎల్బీ నగర్ నియోజకవర్గ పార్టీ ముఖ్యనేత అనుచరులు కూడా హస్తినాపురంలో హల్చల్ చేస్తారని సమాచారం. అయితే కార్పొరేటర్ మాత్రం తన మనుషులు దందాలు చేయటం లేదని, సీఎం కేసీఆర్ అంతటి వారు తాను చేసిన అభివృద్ధి పనులు మెచ్చుకున్నారని గొప్పగా చెప్పుకుంటారు. దేవకమ్మ తోటలో ఒక విల్లా అడిగిరంట. మీరు అడిగితే నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక ఎంపీ సీఎం కూడా చెప్పారంట మీ మీద. చూడండి, ఆ విల్లాలో మొత్తం కబ్జా చేసేస్తున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ ని మొత్తం రోడ్ ని కబ్జా చేస్తున్నారని కావాలని ఉత్తగా బ్లేమ్ చేయడం అది తప్పండి. జెడ్సీ గారు వచ్చారు, మొత్తం కబ్జా చేసిన వాళ్ళ మొత్తం తీసేశారు. యాక్షన్ ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. స్టాండింగ్ కమిటీ మెంబర్ కావడంతో డివిజన్ కి నిధులు ఎక్కువగా తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కార్పొరేటర్. ఏడాది నరలో 25 కోట్ల రూపాయల నిధులు సాధించిన అనుచరుల ఆగడాలతో లేనిపోని సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. మరి వీటన్నిటి నుంచి కార్పొరేటర్ బయటపడి వచ్చే 3.5 ఏళ్లలో డివిజన్ అభివృద్ధిని మున్ముందుకు తీసుకువెళ్తారా? సీఎం మెచ్చే మంచి మహిళా కార్పొరేటర్ అవుతారా లేక అనుచరుల ఆగడాలకు అక్కడే ఆగిపోతారా? చూడాలి.